పెంచిన విద్యుత్ ఆర్టీసీ కరెంట్ ఛార్జీలు నిత్యావసర వస్తువుల ధరలకు వ్యతిరేకంగా విశాఖ పార్లమెంట్ టీడీపీ అధ్యక్షుడు పల్ల శ్రీనివాసరావు గాజువాక నుండి సింహాచలం వరకు పాదయాత్ర చేపట్టారు మండుటెండలో కాలకు చెప్పులు లేకుండా గాజువాక నుండి సింహాద్రి అప్పన్న సన్నిధి వరకు పల్ల శ్రీనివాసరావు చేపట్టిన పాదయాత్రకు కార్యకర్తల నుంచి పార్టీ శ్రేణులు ఘనంగా స్వాగతం పలికారు ఈ సందర్భంగా రాష్ట్రంలో ఆర్థిక ఇబ్బందులు ఆదాయ వనరులు యువతకు ఉద్యోగ అవకాశాలు పెంచిన విద్యుత్ ఆర్టీసీ ఛార్జీలు నిత్యావసర వస్తువులు వంటి అంశాలపై రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న వ్యతిరేక విధానాన్ని ఎండగడుతూ ప్రజల పక్షాన టీడీపీ ప్రభుత్వం నిలబడుతూ గాజువాక నుంచి సింహాద్రి అప్పన్న సన్నిధి వరకు పాదయాత్ర చేపట్టామని పల్ల శ్రీనివాసరావు తెలిపారు జగన్మోహన్ రెడ్డి తల్లి ఓటమి చెందడంతో విశాఖ జిల్లాని మరుగుజు జిల్లా చేశారని పల్ల శ్రీనివాసరావు ఆవేదన వ్యక్తం చేశారు గాజువాక నియోజకవర్గం నుంచి ఇప్పుడు ప్రజలు ఎదుర్కొంటున్నటువంటి కష్టాలు ఆవేదన లేకపోతే అన్రెస్ట్ అంటే ఒకలాంటి ఏదో ఒక అభద్రత భావం అలాగే రాష్ట్రం అప్పుల్లో అప్పుల పాలైపోతుందని ఆదాయ వనరులు రావట్లేదని అలాగే ఉపాధి అవకాశాలు లేవని కూడా అలాగే పెరుగుతున్నటువంటి నిత్యోద్యోగ అలాగే స్టీల్ ప్లాంట్ ఒక్కసి మేము దాన్ని ప్రైవేటైజ్ కాకుండా కాపాడతామని ముఖ్యమంత్రి చెప్తూ పక్కన ఉన్న గంగవరం కోర్టుని ప్రభుత్వ వాటాన్ని ప్రైవేట్ వరకు విక్రయించడం ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని అలాగే విశాఖపట్నాన్ని పెద్ద జిల్లాగా ఉన్నటువంటి విశాఖపట్నాన్ని మరుగుజ్జు జిల్లా చేసి కేవలం చాలా తక్కువ మండలాలకే పరిమితం చేసి ఏదైతే వాళ్ళ అమ్మగారు అయినటువంటి వాళ్ళ అమ్మగారు ఓడిపోయారు అక్కడ ఇంటి కింద పోటీ చేసి అలాగే ఇక్కడ ఎక్కువ తెలుగుదేశానికి ఆదరణ ఉందని చెప్పి ప్రజలందరికీ ఇది ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ చేస్తామని చెప్పి మరుగుజ్జు జిల్లా చేసే ఆయన ఒక అక్కకు తీసుకున్నటువంటి తీర్మానం కానీ ఇవన్నీ కూడా మా ఉత్తరాంధ్ర దైవమైనటువంటి మా సింహాద్రపురం దగ్గరికి పాదయాత్రలోకి వెళ్ళి ఈ ప్రజలను కాపాడాలి ఇక్కడ ఈ మనుషులకు ఆవేదన నుంచి మీరు అలాగే ఈ వైసీపీ పరిపాలన నుంచి విముక్తి చేయాలి చంద్రబాబు నాయుడు గారిని మళ్ళీ అధికారం కావాలనే ఉద్దేశంతో ఈరోజు పాదయాత్ర తీసుకున్నాను ఇక్కడంతా కూడా ప్రతి ఒక్కరు కూడా అర్థం అవుతుంది ఒక ఈతగాయంత ఇచ్చి తాటిగాయంత ఈ ట్యాక్స్ రూపంలో తీసుకుంటున్నారు అలాగే ఈ రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసేస్తున్నారు ఎడాపడిగా ఈ ఆస్తులన్నీ కూడా వారు తనఖా పెట్టి రేపు భవిష్యత్ తరాలని భవితున్న అసలు ఏమాత్రం వాళ్ళ యొక్క ఫ్యూచర్ ఏమవుతుందని కూడా ఆలోచన చేయకుండా ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నటువంటి అలాగే కక్ష సాధింపు ప్రతి ఒక్కరి మీద ఎవరైతే నిందిస్తున్నారో వాళ్ళ కక్ష సాధింపు కానీ ఈ కేసులు పెట్టడం కానీ ఇవన్నీ కూడా అప్పన్న బాబుని విన్నపించుకొని ఇవన్నీ ప్రజల్ని ఈ వైసీపీ కబంధ హస్తాల నుంచి విముక్తి చేసి మళ్ళీ చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేయాలనే ఉద్దేశంతో ఈరోజు ఈ పాదయాత్ర ప్రజల యొక్క ఎదుర్కొన్న సమస్యలు కూడా అప్పన్న బాబుకి చెప్పుకుందామని చెప్పి మేము పాదయాత్రగా రావడం మేము ఖచ్చితంగా అప్పన్న బాబు మా మాట వింటారు ఖచ్చితంగా సింహాద్రపన్న కరుణిస్తారు ఈ రాక్షస పాలనకి విముక్తి పలుకుతారు చరమగీతం పాడతారని చెప్పేసి ఆస్తులు నేను అంటున్నాను